Hi friends, welcome back to Karthik Icon YouTube channel. ఫ్రెండ్స్ పార్ట్ వన్ వీడియో చూసారా? ఒకవేళ చూడకుంటే చూడండి, లింక్ ఇక్కడ ఐ బటన్ లో ఇస్తా లేదంటే డిస్క్రిప్షన్ లో ఇస్తా. పార్ట్ వన్ వీడియో చూస్తేనే పార్ట్ టూ వీడియో అర్థమవుతుంది. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మొత్తం చెప్పరా? చెప్పండి. డబ్ల్యూ డబ్ల్యూ సిఓ డబ్ల్యూ లాస్ట్ కు ఉంటది కదా డబ్ల్యూ, వాట్ ఉమెన్ కి డబ్ల్యూ ఫస్ట్ ఉంటది ముంగట. అరే హలో ఇవాళ ట్యూస్డే, లేకపోతే ఇచ్చి వడేసేవాడిని. మన ఎందుకు ఎంకరేజ్ చేస్తారు? కొబ్బరి చిప్పకి కోతి దొరికినట్టు చేస్తాడు మన ఏడు. కోతికి కొబ్బరి చిప్ప అంతే. మన మైండ్ లో అన్ని దట్టి మైండ్ లేదు, మనకు అవి తింకరావు డైరెక్ట్ అదే అటెండ్ పోయినాం. అంతే మన మైండ్ లో అన్ని దట్టి మైండ్ లేదు, మనకు అవి తింకరావు డైరెక్ట్ అదే అటెండ్ పోయినాం. యూత్ మార్పి చాలా రోజులు అయిపోయిందిరా. ఈ మధ్య పాస్ 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 డబ్ల్యూ సిఓ డబ్ల్యూ కౌ కౌకి లాస్ట్ ఉంటది, ఉమెన్స్ కి ఫస్ట్ ఫస్ట్ ఉంటది. అట్లే వర్డ్ లనా అట్లే బలో కొసల్ అట్లేనా మేమేదో అర్థం చేసుకుంటాం గానా, మేమేదో అర్థం చేసుకుంటాం గానా. డబ్ల్యూ డబ్ల్యూ సిఓ డబ్ల్యూ కౌ లాస్ట్ ఉంటది, ఉమెన్ కి ఫస్ట్. అర్థమైందా వర్డ్? ఇంకో క్రేజీ క్వశ్చన్, ఎఫ్ తో స్టార్ట్ అయ్యి కే తో ఎండ్ అయ్యే లెటర్. ఫక్ ఫక్ ఎఫ్ తోటి స్టార్ట్ అయ్యేది కే తో ఎండ్ కే తోనే ఎండ్ అవుతుంది. అరే పక్కే ఫక్ పక్క కాదు, క్లూ ఇయ్యాలా? తింటాం దాంతో. తింటామా? తింటాం బ్రో. ఫోర్క్ 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 ఫ్రాక్ ఫ్రాక్ కాదు, ఫోర్ లీటర్స్ వచ్చింది కానీ వద్దు. ఫ్రోకా వచ్చింది కానీ వద్దు. ఫ్రోకా ఫ్రోక్ కాదు. అదే అదేరా, అది కాదు అది కాదు అది కాదురా, ఏదో ఉంది ఇన్నారా నేను దీన్ని ఆల్రెడీ. ఏంది బ్రో అది చెప్పు. ఫ్రోక్ ఏదో అదే ఉంటది చెప్పు బ్రో. పార్క్ అనుకుంటా. పార్కో అదే 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 అది కాదు అది అయితే కాలే అది కాదు అది అయితే కాలే అది కాదు కానీ నీకు వాళ్ళే చెప్పకుండా అది టూత్పిక్. ఆ టూత్పికే కదా, టూత్పిక్ దాన్ని ఏమంటారు ఫోర్క్ అనుకుంటా. ఫోర్కేనా? ఫోర్క్ తెలియదు చెప్పేసిండు ఆన్సర్. ఫస్ట్ టైం క్లూ ఇయ్యక ముందే చెప్పిండు, ఆల్రెడీ విన్నాడంట అందుకనే ఫాస్ట్ చెప్పేసిండు. కింగ్ ఫిషర్ కింగ్ ఫిషర్ మందులో మునిగి వెళ్తున్నావా? కింగ్ ఫిషర్ కాదు, ఫోర్ లెటర్స్ ఉంటాయి. ఏందా మలయ పాన? ఎఫ్ తో స్టార్ట్ అయ్యి కే తో ఎండ్ అయ్యే లెటర్. వర్డ్ ఫక్క. ఇంతకుముందే చెప్పిన ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తారని. లైట్ బాయ్ ఏం కాదు, ఉండే క్వశ్చన్ పాస్ 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 అన్నాయి. అది ఆలోచించు, అది ఒకటే ఉంటారు. ఎఫ్ నుంచి స్టార్ట్ అయ్యి కే నుంచి ఎండ్ అవుతుంది అదేనా? క్లూ ఎలా? క్లూ తింటాం దాంతో. ఫోర్క్ కరెక్ట్ ఆన్సర్. హ్యాపీ బర్త్డే బాయ్, హ్యాపీ బర్త్డే బాయ్. పాస్ పాస్ అంటే ఇప్పుడు లాంగ్వేజ్ అంత మంచి చెప్పిన ఈజీ చెప్పొచ్చు మీరు. చెప్పు ఏదొస్తుంది ఇండైరెక్ట్? అంటే దానికి కొంచెం లీటర్ అట్టి ఇట్టు ఉంటది. కాదు ఆన్సర్ థింక్ చేయ. ఇంకా క్లూ ఇవ్వాలా? క్లూ తింటాం దాంతో. తింటామా? దాంతో తింటాం. ఫోక్ ఫోక్ కరెక్ట్ ఆన్సర్. సో ఫోక్ కరెక్ట్ ఆన్సర్. సో ఈ మధ్య ఫోర్ క్యాన్సర్ జల్దీ చెప్పేసేసారు, మన వీడియోస్ ఎక్కువ చూస్తారు అనుకుంటా. సో ఇంకో సో ఇంకో క్రేజీ క్వశ్చన్, ఒంటరి ఉన్నప్పుడు ఏం చేస్తావు బ్రో? ఒంటరి ఉన్నప్పుడా? ఒంటరి ఉన్నప్పుడు రీల్స్ చూస్తా బ్రో. రీల్స్ 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 చూస్తా బ్రో. రీల్స్ చూస్తా.
ఏమో బ్రో మూడ్ ను బట్టి ఎటంటే అటు పాన్ అంటే పాను పాన్ అంటే పాను లేదా రీల్స్ అంటే రీల్స్ మీమ్స్ మీమ్స్ అన్న మీమ్స్ తయారు చేస్తాను నేను మీమ్స్ క్రియేటర్ సో మీమ్స్ క్రియేటర్ అంట నువ్వు బ్రో ఏం లే ఆలోచిస్తుంటా అంతే ఏం ఆలోచిస్తావు బ్రో ఏదో ఒకటి సో ఇప్పుడు మీ గ్రూప్ ఉందిగా ఎక్కువ దేని గురించి డిస్కస్ చేసుకుంటారు ఏ పిల్లని గెలకాలి ఏ పోరిని గెలకాలి ఏ పిల్లని గెలకాలి ఏ పోరిని గెలకాలి లేడీస్ ఎంపోరియం శ్రీకాంత్ జోగిపేట మొత్తం లేడీస్ రౌడీ సలాం కొడతారు వీడు అనుకుంటాడు వీడు అనుకుంటాడు నువ్వే మీ గ్రూప్ ఏమనుకుంటా అంటే నేను ఎక్కువ ఏదైనా గేమ్ ఆడదామంట లైక్ క్రికెట్ వాలీబాల్ చదువుకుంటానా అప్పుడు థింక్ చేయాలి అది ఇంతవరకు లేం కాబట్టి ఇప్పుడు లేదు ఉంటారు కదా ఫోన్ దగ్గర ఉండగా ఏం చేయలేము అందరూ గ్యాంగ్ తో లేమంటే ఫోన్ ఛార్జింగ్ పెట్టే ఉంటుంది ఫోన్ చూసుకుంటాం లేకపోతే స్లీపింగ్ ఫోన్ చేసుకుంటే వర్క్ అది ఆ వర్క్ పేరు చెప్పు యూట్యూబ్ యూట్యూబ్ చూస్తా ఇన్స్టా చూస్తా ఇన్స్టా ఇన్స్టా రీల్స్ అంతేనా అదే చూస్తావు అంతే అంతే అది బాయ్ చూసావా కలిసి చూస్తావా ఇప్పుడు గ్రూప్ ఉందిగా మీ గ్రూప్ లో ఎక్కువ ఏం డిస్కషన్ వస్తుంది ఒక టాపిక్ మీద మీ టాపిక్ మీదనా ఒక టాపిక్ టాపిక్ ఏముండదు మాకు నెక్స్ట్ ఏ క్లాస్ బంగోడదాం ఏ టీచర్ బోర్ కొట్టిస్తుంది అన్నట్టు ఉంటుంది నడుస్తుంది నెక్స్ట్ ఏ క్లాస్ బంగోడదాం ఏ టీచర్ బోర్ కొట్టిస్తుంది అన్నట్టు ఉంటుంది నడుస్తుంది ఓ టీచర్ బోర్ కొడితే పబ్లిక్ గార్డెన్ వచ్చి డైరెక్ట్ ఓ టీచర్ బోర్ కొడితే పబ్లిక్ గార్డెన్ వచ్చి డైరెక్ట్ సేమ్ అందరం ఒకటే సాంగ్స్ వింటాం ఖాళీ సాంగ్స్ నేనా సేమ్ సాంగ్స్ వింటాం నా పిల్లని గుర్తు చేసుకుంటాను అంతే మా పిల్లని గుర్తు చేసుకుంటే నాతో ఉంటే మంచిగా ఉంటుండే అని సాంగ్స్ వింటాను సాంగ్స్ ఇప్పుడు గ్రూప్ ఉన్నారుగా ఎక్కువ ఏ టాపిక్ మీద డిస్కస్ చేసుకుంటారు అంటే ముంగట దేనికి ఏం కనిపిస్తుందో దాని గురించి మాట్లాడుకుంటాం అదే టాపిక్ ఉంటుంది ఒక టాపిక్ అంటే ఇప్పుడు ఆడు అట్లా చేసిండు ఇట్లా చేసిండు నువ్వు మీ గ్రూప్ గుర్తు చేసుకుంటాం స్కూల్ లైఫ్ మెమరీస్ మేమేమో ఇక ఐవన్ కొట్టాలి వాళ్ళకి అనిపించింది అనుకో అంతే అనగా నేను గేమ్ ఆడతా గేమ్ ఇన్స్టాగ్రామ్ ఆడతా ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు గ్రూప్ ఆఫ్ డిస్కషన్స్ ఉంటాయిగా ఏం చేస్తారు ఎక్కువ అయితే మజాకులు ఆడుకుంటాం మజాకులు ఆడుకుంటాం దోస్తులం అందరం ఒక టాపిక్ ఉంటుంది ఆ మజాక్ ఆడే టాపిక్ యా ఒక్కొక్కరిని ఏమైనా తప్పు చేస్తే అది దాని మీద గెలుకుంటా మజాక్ ఆడతాం ఇక అంతే అని ఏడిపిస్తుంటుంది బ్రో డిఫరెంట్ ఉంటుంది గ్యాంగ్ అని సేమ్ ఉండదు సేమ్ గ్యాంగ్ బ్రో సేమ్ గ్యాంగ్ ఇప్పుడు మీరు ఇంటరా డిగ్రీయా అందరూ ఐటీఐ వీడియో ఐటీఐలు ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి ఐటీఐ సబ్జెక్ట్ త్రీత్ ఇయర్ డ్రాయింగ్ నా సబ్జెక్ట్ తెలియదు బ్రో క్లాస్లే కావాలి మాకు క్లాస్లే కావాలి త్రీత్ ఇయర్ డ్రాయింగ్ సబ్జెక్ట్స్ తెలియదు బ్రో చెప్పలే అసలు ఏమి మనోడు తెలుసు త్రీత్ ఇయర్ ప్రాక్టికల్ వర్క్షాప్ క్యాలిక్యులేషన్ ఇంప్లిమెంట్ స్కిల్స్ డ్రాయింగ్ సో ఈ బ్రో చెప్పిండు నాకు కూడా అంత ఐడియా లేదు ఐటీఐ గురించి మీకు ఏమైనా తెలిస్తే కింద కామెంట్ చేయరు కరెక్ట్ చెప్పిండా రాంగ్ చెప్పిండా నువ్వు తెలుసా ట్రేడ్ థియరీ ఇంప్లిమెంటరీ స్కిల్స్ డ్రాయింగ్ ప్రాక్టికల్ ఒకటి అంతే అంతేనా సో నేను ఎల్పిఎస్ మీ ఆర్డర్ చెప్పిన ఒకటే చెప్పిండ సిసి అందరు సిసినా దాంట్లో ఏవే సబ్జెక్ట్స్ ఉంటాయో చెప్పాలి ఒక్కొక్కరు ఇంగ్లీష్ తెలుగు ఫిజిక్స్ ఫిజిక్స్ బీకామ్ అంటున్నారు మ్యాథ్స్ ఫిజిక్స్ బీకామ్లో ఉండదు కదా ఉంటుంది ఉంటుంది ఫిజిక్స్ ఎందుకు ఉండదు బీకామ్లో ఫిజిక్సా సిఈసిలో ఫిజిక్స్
సో సిఈసిలో ఫిజిక్స్ ఉంటుందంట, మీ ప్రిన్సిపాల్ చూస్తే చచ్చిపోతాడు బ్రో. ఇంగ్లీష్ తెలుగు కామన్ కాబట్టి సివిక్స్ ఎకనామిక్స్ కామర్స్ మూడు చేసుకుంటూ హిందీ ఇంగ్లీష్ సివిక్స్ కామర్స్ అకౌంట్స్ అంతే ఎకనామిక్స్. సో మా ఫాలోవర్స్ అడుగుమన్నారు స్టూడెంట్స్ ని. సో మీ దాంట్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి అంటే, నువ్వు ఏంది గ్రూప్ గ్రూప్ సిసి సిసిలో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి? సివిక్స్ ఎకనామిక్ కామర్స్ ఇంకా అంతే అంతేనా? సెకండ్ లాంగ్వేజ్ హిందీ ఉంటుంది, ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఉంటుంది. సేమ్ ఉండదు చెప్పాలి నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు, క్యారెక్టర్ బాబు నీ. ఇంగ్లీష్ హిందీ నువ్వు చెప్పొద్దు, చెప్తే నువ్వు చెప్పొద్దు, అందుకనే అడుగుమన్నారు చాలా మంది తెలియదు. చెప్పు. సివిక్స్ ఎకనామిక్స్ కామర్స్ ఇంగ్లీష్ హిందీ డిగ్రీయా? ఇంటర్. సో మా ఫాలోవర్స్ అడుగుమన్నారు ఇంటర్ ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి? వాళ్ళు ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి? సివిక్స్ ఎకనామిక్స్ కామర్స్ హిందీ ఇంగ్లీష్. అదే సివిక్స్ ఎకనామిక్స్ కామర్స్ ఇంగ్లీష్ హిందీ, కొంతమంది లాంగ్వేజ్ తెలుగు ఉంటుంది, మాది హిందీ. సో పర్ఫెక్టే చెప్పారు, చదువుకుంటాను అనుకుంటా పద్ధతి కదా. సరే, సో థ్యాంక్ యూ బ్రో చెప్పినందుకు. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. సో ఫ్రెండ్స్ చూసారుగా వీడియో, వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. అలాగే మీరు న్యూ ఇయర్ ఎవరితో జరుపుకుంటున్నారో, మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ లేదంటే మీ రిలేటివ్స్ ఎవరితో జరుపుకుంటున్నారో వారితో అంటూ కామెంట్ చేయండి కింద. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నా. సో మీరు సపోర్ట్ ఇస్తున్నారు, ఇంకా కొంచెం మీ వాట్సాప్ గ్రూప్లో మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే ఇంకా జర బూస్టప్ వచ్చి మాకు ఇంకా జర సపోర్ట్ దొరుకుతుంది. సో ప్లీజ్ ఫ్రెండ్స్ షేర్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం స్పెండింగ్ విత్ అవర్ ఛానల్. సో కీప్ సపోర్టింగ్, లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్, ఆ గంట కొట్టడం మర్చిపోకండి. సో బాయ్ ఫ్రెండ్స్, న్యూ ఇయర్కి లెట్స్ రాక్ న్యూ ఇయర్.